ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే మ్యామ్ ఓకే సో ఇప్పుడు టాపిక్ వచ్చి కింగ్డమ్ మొనేరా మొనేరా అంటే మనం ఆల్రెడీ చూసాం ఉన్న ఫైవ్ కింగ్డమ్స్ లో ఫస్ట్ కింగ్డమ్ సో మనకి ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి చెప్పింది వైటకర్ సో వైటకర్ టోటల్ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ని అంటే 1.7 to 1.8 మిలియన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటినీ ఫైవ్ కింగ్డమ్స్ లో డివైడ్ చేశాడు అందులో వెరీ ఫస్ట్ కింగ్డమ్ వచ్చి కింగ్డమ్ మొనేరా అనమాట మొనేరా అంటే మీనింగ్ అలోన్ అని అలోన్ గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఓన్లీ ప్రోకారియోటిక్ సెల్స్ మాత్రమే ఉంటాయి అన్ని ప్రోకారియోటిక్స్ ని ఒక కింగ్డమ్ కిందకేస్తే అదే కింగ్డమ్ మొనేరా మిగతావన్నీ కూడా మిగతా ఫోర్ కింగ్డమ్స్ లో మనకి యూకారియోటిక్ ఉంటుంది అదే కింగ్డమ్ ప్రొటిస్టాలో అయితే యూకారియోటిక్ సింగిల్ సెల్యులర్ ఉంటుంది కింగ్డమ్ సారీ కింగ్డమ్ ఫంగైలో కూడా యూకారియోటిక్ మల్టీ సెల్యులర్ ఉంటుంది ఇంకా కింగ్డమ్ ప్లాంటే కింగ్డమ్ యానిమాలియాలో యూకారియోటిక్ మల్టీ సెల్యులర్ విత్ బాడీ ఆర్గనైజేషన్ అంటే ఆర్గాన్స్ ఆర్గాన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది మొనేరాలో మాత్రమే మనకి ప్రోకారియోటిక్ ఉంటుంది కాబట్టి అది మొనేరా అలోన్ బ్యాక్టీరియా ఆర్ ద సోల్ మెంబర్స్ ఆఫ్ కింగ్డమ్ మొనేరా కింగ్డమ్ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది అంటే కింగ్డమ్ మొనేరాలో ఉంటుంది ఫస్ట్ మనకి ప్రోకారియోటిక్ వెరీ బేసిక్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత మనకి ఎవల్యూషన్లో అడ్వాన్స్డ్ అయింది అందుకే మనకి ప్రతి దాంట్లో ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ అని ఎందుకు మాట్లాడతాము అంటే ఇందుకే సో సిస్టమిక్స్ కానీ ఏదైనా సరే ఈ ఫైలోజెనిక్ రిలేషన్షిప్ని బేస్ చేసుకునే ఉంటుంది అంటే ఎవల్యూషనరీ రిలేషన్షిప్ అనమాట ఏదైనా సరే ఫస్ట్ ప్రిమిటివ్ ఫామ్లో ఉంటుంది పోన్ పోను అది అడాప్ట్ అయ్యి ఈ లివింగ్ హ్యాబిటేట్స్కి అడ్జస్ట్ అయ్యి దానికి అది అడ్వాన్స్మెంట్స్ని తీసుకొచ్చుకుంటూ ఫైనల్గా ఇలా హ్యూమన్ బీయింగ్ లెవెల్లో సెల్ఫ్ కాన్షియస్ ఉండే లెవెల్లోకి వచ్చింది సో దాన్నే ఎవల్యూషన్ అంటాం సో ఇప్పుడు బ్యాక్టీరియా అనేది వెరీ ప్రిమిటివ్ ప్రోకారియోటిక్ ఈ బ్యాక్టీరియాస్ అన్నీ ఇంకొక దాని మీద ఆధారపడి బతికేవి సో బ్యాక్టీరియా ఆర్ ద సోల్ మెంబర్స్ ఆఫ్ ద కింగ్డమ్ మొనేరా దీస్ ఆర్ ద మోస్ట్ అబండెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్లోనే చాలా హ్యూజ్ నెంబర్లో ఉండేది బ్యాక్టీరియా మాత్రమే బ్యాక్టీరియా అకర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఇక్కడ కాదు ఇక్కడ లేదు అని చెప్పలేము బ్యాక్టీరియా ఈవెన్ వెరీ కోల్డెస్ట్ రీజియన్స్లోనూ ఉంటుంది వెరీ హాటెస్ట్ రీజియన్స్లోనూ ఉంటుంది ఈవెన్ లావా ప్రవహించే దగ్గర కూడా బ్యాక్టీరియా ఉంటుంది సో ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్లో కూడా బ్యాక్టీరియా అనేది ఉండగలదు వాటికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి సో ఎక్కడైనా ఉంటుంది హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ ప్రెజెంట్ ఇన్ ద హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్ కొన్ని వందల బ్యాక్టీరియాని మనం ఒక పిడికెట్లో మనం సాయిల్ తీసుకుంటే చూడొచ్చు దే ఆల్సో లివ్ ఇన్ ఎక్స్ట్రీమ్ హ్యాబిటెట్స్ లైక్ హాట్ స్ప్రింగ్స్ డెజర్ట్స్ స్నో అండ్ డీప్ ఓషన్స్ వేర్ ఎవర్ ఫ్యూ అదర్ లైఫ్ ఫామ్స్ కెన్ సర్వైవ్ సో ఎక్కడైతే మిగతా కొన్ని లైఫ్ ఫామ్స్ అక్కడంతా బ్యాక్టీరియా ఉంటుంది మెనీ ఆఫ్ దెమ్ లివ్ ఇన్ వన్ ఆర్ అన్ అదర్ ఆర్గానిజం యాజ్ పారాసైట్స్ చాలా వరకు కొన్ని ఏంటంటే పారాసైట్స్గానే బతుకుతాయి బ్యాక్టీరియా అనేది ఎప్పుడు ఇంకో దాని మీద ఆధారపడే బతుకుతుంది మోస్ట్ ఆఫ్ ద థింగ్ బ్యాక్టీరియా ఆర్ కంపోజ్డ్ ఆర్ గ్రూప్డ్ అండర్ ఫోర్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ దేర్ షేప్ ఫస్ట్ బ్యాక్టీరియా అనగానే మనకి బాసిల్లై వైబ్రియం స్పైరలం ఇలా పేర్లు వస్తాయి ఇలా పేర్లు ఎందుకంటే బేస్డ్ ఆన్ దేర్ షేప్స్ ఇలా చాలా ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఉండేసరికి వీటిని ఎలా డివైడ్ చేయాలని ఆలోచిస్తే ఒక్కొక్క బ్యాక్టీరియా ఒక్కొక్క షేప్లో ఉంది సో అందుకని ఆ బ్యాక్టీరియాని షేప్ని బేస్ చేసుకొని దాన్ని డివైడ్ చేసేసారు సో అలానే స్పెరికల్ షేప్ ఉంటే దాన్ని కోకస్ అన్నాం అదే ప్లూరల్ అయితే కోకై అంటే ఒక సింగిల్ బ్యాక్టీరియా ఉంటే ఇది కోకస్ అదే చాలా గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా అలా రౌండ్ స్పెరికల్గా ఉంటే అది కోకై అండ్ ఇంకా వచ్చి రాడ్ షేప్డ్ బ్యాక్టీరియాని బాసిల్లస్ అన్నారు అదే ప్లూరల్ అయితే బాసిల్లై అదే కోకై బాసిల్లై అట్లా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అవుతుంది కామా షేప్డ్ బ్యాక్టీరియా అదే వైబ్రియం సో వైబ్రియం ప్లూరల్ వచ్చి వైబ్రియో అండ్ స్పైరల్ బ్యాక్టీరియాని స్పైరిల్లం అన్నారు స్పైరల్ లేదా స్పైరిల్లం రెండు కొంచెం సిమిలర్గానే ఉంటాయి టర్మినాలజీ ప్లూరల్ వచ్చి స్పైరిల్లం సో ఇవన్నీ ఎలా షేప్ని బేస్ చేసుకొని సో ఇది కోకై ఎందుకంటే స్పెరికల్ షేప్లో ఉంది కాబట్టి ఇది బాసిల్లై రాడ్ షేప్ స్పైరిల్లా స్పైరల్ షేప్లో ఉంది కామా షేప్లో ఉంటే అది విప్రియో ఇలా ఫోర్ డిఫరెంట్ కేటగిరీస్గా వీటిని డివైడ్ చేశాడు బేస్డ్ ఆన్ షేప్స్ తర్వాత
సో ద బ్యాక్టీరియా స్ట్రక్చర్ ఈస్ వెరీ సింపుల్. బ్యాక్టీరియా అనేది చాలా సింపుల్, ఎందుకంటే ఇది ప్రోకారియోటిక్. దీంట్లో బ్యాక్టీరియాకి సెల్ వాల్ అనేది ఉంటుంది, కానీ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్. సో బ్యాక్టీరియా సెల్ వాల్ వచ్చి అమినో యాసిడ్స్ ప్లస్ పాలీసాకరైడ్స్ రెండు కలిపి తయారు చేయబడిన ఒక సెల్ వాల్ ఉంటుంది. నాట్ ఇట్ ఈస్ నాట్ మేడప్ ఆఫ్ కైటిన్ ఆర్ ఇట్ ఈస్ నాట్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. ఎందుకంటే అందుకే బ్యాక్టీరియా పైన సెల్ వాల్ కూడా స్లైమీగా ఉంటుంది. ఎక్కడైనా మనకి బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి ఉంటుంది అంటే అక్కడ స్లైమీగా కూడా ఉంటుంది మనకి, బికాస్ ఆఫ్ దట్ సెల్ వాల్. సెల్ దేర్ ఆర్ వెరీ కాంప్లెక్స్ ఇన్ బిహేవియర్ ఒక్కొక్కటి, కానీ బిహేవియర్లో మాత్రం చాలా వేరియేషన్స్ ఉంటాయి, కానీ స్ట్రక్చర్ మాత్రం చాలా చాలా సింపుల్. కంపేర్డ్ టు మెనీ అదర్ ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా యాజ్ ఎ గ్రూప్ షో మోస్ట్ ఎక్స్టెన్సివ్ మెటబాలిక్ డైవర్సిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిషెస్ ఉన్నాయి, ఫిషెస్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, మనం అసలు గుర్తు కూడా పెట్టుకోలేము అన్ని రకాలైన ఫిషెస్ ఉన్నాయి. అలానే బ్యాక్టీరియాలో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా, అంత డైవర్సిటీ ఉంటుంది అనమాట. ఈవెన్ బ్యాక్టీరియాలో కూడా ఎక్కడైనా మీకు డైవర్సిటీ అని వచ్చిందంటే డిఫరెంట్ అని అర్థం, చాలా రకాలు ఉన్నాయని దాని అర్థం. సో మెటబాలిక్ డైవర్సిటీ అంటే దాంట్లో జరిగే కెమికల్ రియాక్షన్స్లో రకరకాల కెమికల్ రియాక్షన్స్ జరిగే బ్యాక్టీరియా ఉంది. Some of the bacteria are autotrophic. They synthesize their own food from inorganic substances. Konni autotrophic, vaati food ni ave tayar chesukogalu. They may be photosynthetic autotrophic or chemosynthetic autotrophic. Konni with using the sunlight danika food ni prepare chesukogalu. Konni aithe chemosynthetic ante chemicals ni upayoginchukoni kuda vaatikavi food ni tayar chesukogalu. The vast majority of the bacteria are heterotrophs. కానీ చాలా మైనర్ అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా మాత్రమే ఆటోట్రోప్స్ లేదా కీమోసింథటిక్ ఫోటోసింథటిక్. మిగతా చాలా హ్యూజ్ అమౌంట్ మాత్రం హెటెరోట్రోప్సే. దే డిపెండెంట్ ఆన్ ఆర్గానిజమ్స్ ఆర్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఫ్రమ్ ఫుడ్, అంటే కౌడంగు ఇంకా కొన్ని ఫుడ్ మీద, వీటి మీద కూడా బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది ఆర్గానిక్ మ్యాటర్ మీద, ఇంకా డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ సో బ్యాక్టీరియాని మనకి చాలా డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ డివిజన్ వచ్చి ఆర్కీ బ్యాక్టీరియా. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆర్కియాలజీ అంటే ఏంటి, పురాతనమైన వస్తువుల గురించి చదివే వాళ్ళని ఆర్కియాలజీ అంటాం. ఆర్కియాలజీ అంటే పురాతన వస్తువుల గురించి అది. సో ఆర్కీ బ్యాక్టీరియా అంటే ఇది చాలా పురాతనమైన బ్యాక్టీరియా అని అర్థం. సో దీస్ బ్యాక్టీరియా ఆర్ స్పెషల్ సిన్స్ దే లివ్ ఇన్ సమ్ ఆఫ్ ద మోస్ట్ హార్ష్ హ్యాబిటెంట్స్. ఎందుకంటే ఇవి పురాతనమైనవి, ఇంకా బతికే ఉన్నాయి అంటే దాని అర్థం వాటికి చాలా సర్వైవల్ కెపాసిటీ ఉంది, అంటే అవి చాలా హార్ష్ ఎన్విరాన్మెంట్స్లో కూడా బతకగలవు. కాబట్టి ఇంత ఎవల్యూషన్ జరిగినా కానీ అవి ఇంకా ఉన్నాయి. సో దే అవి ఎలా ఉంటాయంటే ఎక్స్ట్రీమ్ సాల్టీ ఏరియాస్లో కూడా ఉంటాయి. ఎక్స్ట్రీమ్ సాల్టీ ఏరియాస్లో ఉంటే దాన్ని హాలోఫైల్స్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఈ ఎక్స్ట్రీమ్ సాల్టీ ఏరియా హాట్ స్ప్రింగ్స్, ఈ బ్యాక్టీరియా నేమ్స్ హాలోఫైల్స్ అంటాం. తర్వాత హాట్ స్ప్రింగ్స్లో ఉండేదాన్ని థర్మో ఎసిడోఫైల్స్, హాట్ అంటేనే థర్మల్ కదా, సో థర్మో ఎసిడోఫైల్స్. అండ్ మార్షీ ఏరియాస్ మెథనోజన్స్. మార్షీ ఏరియాస్ అంటే ఇప్పుడు బురదలాగా పేడలాగా ఇలాంటి ఏరియాస్లో కూడా ఉంటుంది కదా, సో కాబట్టి దాన్ని మెథనోజన్స్ అంటే మీథేన్ ప్రొడ్యూస్, అక్కడ ఎక్కువ మీథేన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ బ్యాక్టీరియా వల్లే మనకి మీథేన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో వాటిని మెథనోజన్స్ అంటాం, అంటే మీథేన్ని ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియా అని అర్థం. సో హాలోఫైల్స్ అంటే సాల్టీ ఏరియాస్లో ఉండేది, అంటే మనకి ఓషన్లో కూడా, ఓషన్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది అయినా అక్కడ కూడా బ్యాక్టీరియా ఉంటుంది. హెవీ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి, చాలా హ్యూజ్ టెంపరేచర్, అక్కడ మనమైతే సర్వైవ్ అవ్వలేము కానీ అక్కడ కూడా బ్యాక్టీరియా ఉంటుంది, దాన్ని థర్మో అసిడోఫైల్స్ అంటాం. అదే మార్షీ ఏరియాస్, బురద ఇంకా పేడ లాంటి ఏరియాలో ఉండే వాటిని మార్షీ ఏరియాస్, దాంట్లో మీథేన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో కాబట్టి వాటిని మిథనోజెన్స్ అన్నారు. సో ఆర్కీ బ్యాక్టీరియా డిఫర్స్ ఫ్రమ్ అదర్ బ్యాక్టీరియా. ఈ పురాతనమైన బ్యాక్టీరియా కాబట్టి వేరే బ్యాక్టీరియాతో డిఫరెంట్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం టార్జన్ మూవీ చూసినట్టయితే ఒక మనిషిని అడవిలో వదిలేస్తాం. సో అతను కొన్ని ఒక 20-25 ఇయర్స్ పాటు అడవిలో బతికి వాటికి తగ్గట్టే ఉంటాడు. అతన్ని మనం నార్మల్ సివిలైజేషన్లోకి తీసుకొచ్చామంటే హీఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్. నార్మల్గా మన సివిలైజ్డ్గా బతికే హ్యూమన్ బీయింగ్కి అతనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
సేమ్ అలానే ఇది కూడా ఆర్కిబాక్టీరియాకి నార్మల్ బ్యాక్టీరియాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో హ్యావింగ్ డిఫరెంట్ సెల్ వాల్ స్ట్రక్చర్ డిఫరెంట్ సెల్ వాల్ స్ట్రక్చర్ ఉండబట్టే అది అక్కడ బతకగలుగుతుంది, ఎందుకంటే దానికి హైలీ సెక్యూర్డ్ సెల్ వాల్స్ ఉంటాయి. అండ్ దిస్ ఫ్యూచర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దే సర్వైవల్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఆర్కిబాక్టీరియా ఒక సక్సెస్ఫుల్ సర్వైవల్కి సీక్రెట్ ఏంటంటే దాని సెల్ వాల్ అంత హార్డ్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మిథనోజెన్స్. మిథనోజెన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ గట్ ఆఫ్ సెవెరల్ రుమినెంట్ యానిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్ కౌ, బఫెలో, ఇంకా చాలా చాలా రుమినెంట్ యానిమల్స్లో ఏంటంటే వాటి స్టమక్లో బ్యాక్టీరియా ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియానే మిథనోజెన్స్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మీథేన్ విచ్ ఇస్ బయోగ్యాస్. కాబట్టి ఎందుకంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్, ఈ బ్యాక్టీరియా మీథేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి అక్కడ దాన్ని బయోగ్యాస్ అన్నారు, ఫ్రమ్ ద డంగో ఆఫ్ దీస్ యానిమల్స్. సో ఇది ఆర్కిబాక్టీరియా. సో చాలా ఈజీ ఆర్కిబాక్టీరియా, చాలా పురాతనమైన బ్యాక్టీరియా. అది కూడా ఎందుకంటే అన్నేళ్లుగా ఎందుకు సర్వైవ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ద సెల్ వాల్. దాంట్లో కూడా మూడు రకాలు ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ సాల్టీ ఏరియాస్ ది హాలోఫైల్స్, ఇంకా ఎక్స్ట్రీమ్ హాట్ స్ప్రింగ్స్లో ఉండేది థర్మో అసిడోఫైల్స్, ఇంకా మార్షీ ఏరియాస్లో ఉండేది మెథనోజెన్స్. నెక్స్ట్ యూ బ్యాక్టీరియా. ఇందులో కూడా ఆ పేర్లోనే ఉంది. సో ఇదే ట్రూ బ్యాక్టీరియా. యూ అంటే అర్థం ట్రూ. సో ఇదే ట్రూ బ్యాక్టీరియా అనమాట. ఆర్కీ బ్యాక్టీరియా అవన్నీ ఏంటంటే సర్వైవల్కి చాలా టైట్ సెక్యూరిటీ అండ్ ఓల్డెస్ట్ బ్యాక్టీరియా. సో యూ బ్యాక్టీరియా వచ్చి ఒక బ్యాక్టీరియా ట్రూగా ఎలా ఉంటుంది, దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ యూ బ్యాక్టీరియా ఆర్ ట్రూ బ్యాక్టీరియా. దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ప్రెసెన్స్ ఆఫ్ రిజిడ్ సెల్ వాల్. దీనికి కూడా రిజిడ్గా ఉండే ఒక సెల్ వాల్ ఉంటుంది, ఇఫ్ మొటైల్ ఇఫ్ ఫ్లజిల్లం ఉంటుంది. ఎక్కడ ఏదైనా సరే ఒక సీలియా ఫ్లజిల్లం ఉండిందంటే అవి మొటైల్ అని అర్థం, అవి కదలగలవు. సో ద సైనో బ్యాక్టీరియా, సైనో అంటే బ్లూ అర్థం, ఆల్సో రెఫర్ టు యాజ్ బ్లూ గ్రీన్ ఆల్గే అన్నాం దాన్ని, కానీ అది ఆల్గే కాదు, యాక్చువల్లీ అది బ్యాక్టీరియా. సో బ్లూ గ్రీన్ ఆల్గే ఈజ్ ఎ ట్రూ ఆల్గేనా కాదా అని ఒక నీట్ క్వశ్చన్లో ఇచ్చారు. యాక్చువల్లీ బ్లూ గ్రీన్ ఆల్గే అంటే సైనో బ్యాక్టీరియా, హ్యావింగ్ క్లోరోఫిల్ ఏ సిమిలర్ టు ద గ్రీన్ ప్లాంట్స్ అండ్ ఆర్ ఫోటోసింథటిక్ ఆటోట్రోపిక్స్. సో ఈ సైనో బ్యాక్టీరియానే ఫోటోసింథటిక్ ఆటోట్రోపిక్. సో ద సైనో బ్యాక్టీరియా ఎలా ఉంటుందంటే అది యూనిసెల్యులర్ అండ్ కొలోనియల్. ఇది సైనో బ్యాక్టీరియా, అది ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ సెల్స్గా ఉంటుంది, కానీ అది కాలనీస్గానే ఉంటుంది అనమాట. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారు, ఎక్కడికన్నా తీసుకెళ్లాలంటే వాళ్ళు లైన్లోనే వెళ్తారు, ఒకరొకరు చేతులు పట్టుకునే వెళ్తారు, కానీ వాళ్ళంతా సపరేట్. అలానే ఈ బ్యాక్టీరియా కూడా. సో ద సైనో బ్యాక్టీరియా ఆర్ యూనిసెల్యులర్, కొలోనియల్ ఆర్ ఫిలమెంటస్, కాలనీస్గా ఉంటుంది. ఆ కాలనీని ఒక ఫిలమెంట్ లాగా ఉంటుంది. అండ్ ఫ్రెష్ వాటర్ ఆర్ మెరైన్ వాటర్ ఆర్ టెరెస్ట్రియల్ ఆల్గే. సో ద కాలనీస్ ఆర్ జనరల్లీ సరౌండెడ్ బై జిలాటినస్ షీట్. ఈ బయట ఒక షీట్ ఉంది కదా, అది జిలాటినస్ షీట్. ఈ షీట్ ఎందుకు అంటే వాటిని సపరేట్ చేయకుండా, ప్లస్ ఏంటంటే వాటికి ఒక ప్రొటెక్షన్ని ఏర్పాటు చేయడానికి ఈ జిలాటినస్ షీట్ అనేది ఈ కాలనీ చుట్టూ వ్రాప్ అయి ఉంటుంది. దే ఆఫెన్ ఫార్మ్ బ్లూమ్స్ ఇన్ పొల్యూటెడ్ వాటర్ బాడీస్. అంటే మనకి పొల్యూటెడ్ వాటర్ బాడీస్ చూస్తే చాలా జల్లీ జల్లీగా ఉంటుంది, ఇలా ఫామ్ చేస్తాయి అనమాట, ఎందుకంటే ఆ జెల్ అనేది ప్రొడ్యూస్ అయ్యాయి. సమ్ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్ కెన్ ఫిక్స్ అట్మాస్ఫరిక్ నైట్రోజన్ ఇన్ స్పెషలైజ్డ్ సెల్స్ కాల్డ్ హెటిరోసిస్ట్. సో వీటిలో కొన్ని బ్యాక్టీరియాలో ఏంటంటే అట్మాస్ఫియర్లో మనకి 71% ఆఫ్ నైట్రోజనే ఉంటుంది, ఆ నైట్రోజన్ని ఫిక్స్ చేస్తుంది ఇది. సో ఫిక్స్ చేసే కొన్ని సరే కొన్ని ఆర్గానిల్స్ ఉంటాయి దాంట్లో, దాన్ని హెటిరోసిస్ట్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్ వచ్చి నోస్టాక్ అండ్ అనబీనా. నోస్టాక్ అండ్ అనబీనా ఎందుకంటే నైట్రోజన్ ఫిక్సింగ్, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. సో ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే కొంచెం ఈజీగా ఎన్ ఫర్ ఎన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే నోస్టాక్ అండ్ అనబీనా, నోస్టాక్ పక్కనే అనబీనా అని వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా. ఇవి రెండు రైమింగ్ లాగా గుర్తుపెట్టేసుకోవాలి, నోస్టాక్ అండ్ అనబీనా. అండ్ నోస్టాక్ వచ్చి నైట్రోజన్, అట్మాస్ఫరిక్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. నెక్స్ట్ కీమోసింథటిక్ ఆటోట్రోపిక్స్, కెమికల్స్ని ఉపయోగించి వాటికి అది ఫుడ్ని తయారు చేసుకునే బ్యాక్టీరియా ఏంటంటే విచ్ ఆక్సిడైజెస్ ద వేరియస్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ సచ్ యాజ్ నైట్రేట్స్, నైట్రైట్స్ అండ్ అమోనియా ఆర్ యూజ్డ్ ద రిలీజ్డ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఏటీపీ ప్రొడక్షన్. సో కీమోసింథటిక్ బ్యాక్టీరియా ఎలాగంటే
ఇవి ఇనార్గానిక్ సబ్స్టెన్స్ ని యూజ్ చేసుకుంటారు అన్నమాట. ఎలా నైట్రేట్స్ ని, నైట్రైట్స్ ని, అమోనియాని యూజ్ చేసుకొని ఏటీపీ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. వాటి ఏటీపీ వీటిని ఉపయోగించుకొని ఏటీపీని ప్రొడ్యూస్ చేసి వాటికి ఎనర్జీ అలా వస్తుంది అన్నమాట. దీస్ ప్లే గ్రేట్ రోల్ ఇన్ రీసైక్లింగ్ ద న్యూట్రియన్స్ లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్ అండ్ సల్ఫర్. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ హెటెరోట్రోపిక్ బ్యాక్టీరియాకి వస్తే, హెటెరోట్రోపిక్ బ్యాక్టీరియా మనం ప్రీవియస్గా చూసింది వచ్చి ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా. మనకి సైనో బ్యాక్టీరియా వచ్చి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా, దాన్నే బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అన్నాము. సో ఇది గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఫస్ట్ ఆటోట్రోపిక్ అయిపోయింది. ఆటోట్రోపిక్లో మనకి ఏమేమి వచ్చాయి? బ్లూ గ్రీన్ ఆల్గే వచ్చింది. బ్లూ గ్రీన్ ఆల్గేని మనం ఏమంటాం? సైనో బ్యాక్టీరియా అంటాం. అవి కాలనీస్గా ఇంకా ఫిలమెంటస్గా ఉంటాయి. దాని చుట్టూ ఒక జెల్లీ షీట్ కూడా ఫామ్ అవుతుంది. దాంట్లో క్లోరోఫిల్ ఏ ఉంటుంది కాబట్టి దానికి అది ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలదు. నెక్స్ట్ దాని తర్వాత వచ్చింది వచ్చి కీమోసింథటిక్ బ్యాక్టీరియా. కీమోసింథటిక్ బ్యాక్టీరియా వచ్చి నైట్రోజన్ అట్మాస్ఫియర్లో ఉండే నార్మల్ నైట్రోజన్ని ఫిక్స్ చేసి అది ఏటీపీని పొందుతుంది. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చి నోస్టాక్ అండ్ అనపీనా. సో ఎన్ ఫర్ ఎన్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ. అండ్ కీమోసింథటిక్ బ్యాక్టీరియాకి వచ్చేసరికి మనకి అట్మాస్ఫియర్లో ఉండే ఇనార్గానిక్ సబ్స్టెన్స్ నైట్రేట్స్, నైట్రైట్స్, అమోనియా వీటన్నిటినీ ఉపయోగించి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోగలదు. సో దే ఇవి వచ్చి రీసైక్లింగ్లో కూడా ఎక్కువ యూజ్ అవుతుంది ఫర్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్ అండ్ సల్ఫర్. ఇవన్నీ కీమోసింథటిక్ బ్యాక్టీరియా. నెక్స్ట్ వస్తే హెటెరోట్రోపిక్ బ్యాక్టీరియా. హెటెరోట్రోపిక్ బ్యాక్టీరియా అంటే మనకి సారీ దానికి అది ఫుడ్ తయారు చేసుకోలేదు, వేరే వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆర్ మోస్ట్ అబండెంట్ ఇన్ నేచర్. ద మెజారిటీ ఆర్ ఇంపార్టెంట్ డీకంపోజర్స్. డీకంపోజర్స్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ అఫైర్స్. సో దే హెల్ప్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఇన్ మేకింగ్ ఆఫ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్, ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ నైట్రోజన్ ఫిక్సింగ్ ఇన్ లెగ్యూమ్. కొన్ని మొక్కల్లో మనం మొక్కలు తీసినప్పుడు అయితే రూట్స్ దగ్గర రెడ్ కలర్ ఒక నాడ్యూల్స్ లాగా ఉంటుంది. ఆ నాడ్యూల్స్లోనే ఈ హెటెరోట్రోపిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ నాడ్యూల్స్లో నైట్రోజన్ని ఫిక్స్ చేస్తుంది. ఆ నైట్రోజన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అమినో యాసిడ్ సింథసిస్కి. ఆ అమినో యాసిడ్స్ ఫైనల్గా ప్రోటీన్ సింథసిస్కి యూజ్ అవుతాయి. సో నైట్రోజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ప్రోటీన్ని, ఒక అమినో యాసిడ్ని ప్రొడ్యూస్ చేయాలంటే నైట్రోజన్ అనేది చాలా ఎసెన్షియల్. సో రూట్స్లో ఉంటుంది. సమ్ ఆర్ ప్యాథోజన్స్ కాజింగ్ ద డ్యామేజ్ టు ద హ్యూమన్ బీయింగ్స్ సచ్ యాజ్ క్రాప్స్, ఫార్మ్స్, యానిమల్స్ అండ్ పెట్స్ లైక్ కలరా, టైఫాయిడ్, టెటనస్, సిట్రస్ క్యాంకర్. సిట్రస్ క్యాంకర్ అనేది కూడా మొక్కల్లో చాలా చాలా కామన్గా ఉండే ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అన్నమాట. as well known diseases caused by different bacteria. So bacteria reproduce mainly by fission. Fission ante fission vere, fusion vere. Oka bacteria renduga, rendu bacteria naluga ila divide avutu poyedandi fission antaru. Some under the unfavorable conditions they produce the spores. For example, fission anedi possible avaledu konni conditions chuttu unde environmental conditions baalevu kabatti adu em chestundante దాని నెక్స్ట్ జనరేషన్ని కాపాడుకోవడానికి అది ఒక ప్రొటెక్టివ్ స్పోర్గా మారిపోద్ది. సో ప్రొటెక్టివ్ స్పోర్గా అది కొన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొటెక్టివ్ స్పోర్స్ అనేవి సైలెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఫేవరబుల్ కండిషన్ వచ్చినప్పుడు అది నార్మల్ బ్యాక్టీరియాగా మారిపోతుంది. సో దే ఆల్సో రీప్రొడ్యూస్ బై సార్ట్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ బై అడాప్టింగ్ ఏ ప్రిమిటివ్ టైప్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియం టు ద అదర్. సో సెక్షువల్ రీప్రొడక్షన్ కూడా పాసిబుల్ బ్యాక్టీరియాలు. And the mycoplasms are the organisms that completely lack of cell wall. Idi exception bacteria lone mycoplasmas lo cell wall undadu. Idi kuda chala very very important question. Mycoplasmas lo cell wall untunda undada ani adugutaru. So these are the smallest living cells known and they can survive without oxygen. Without oxygen ki survive avvagalu. And ippatidaaka record aina smallest organisms entante mycoplasmas. And many mycoplasmas are pathogenic in animals and plants. Okay, so didi mottam kingdom monera. Next vachi kingdom protista. So rojuku oka kingdom chadite saripothundi. So manam
మేజర్ గా మొనేరా బ్యాక్టీరియా అన్ని మొనేరా కిందకి వస్తుంది. మొనేరా వచ్చి టూ కేటగిరీస్ గా డివైడ్ చేసాం, ఒకటి వచ్చి ఆర్కీ బ్యాక్టీరియా, ఇంకొకటి వచ్చి యూ బ్యాక్టీరియా. సో ఆ నేమ్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో హేమ ఎనీ డౌట్స్? నో మ్యామ్. జ్యోతి? నో మ్యామ్. క్లియర్ గా ఆన్ ద టాపిక్? ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి నాకు ఆన్సర్. ఓకే, మామూలుగా మీకు గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా తెలుసు కదా, హలో హలో జ్యోతి, మీకు గ్రామ్ నెగటివ్ కి గ్రామ్ పాజిటివ్ కి డిఫరెన్స్ తెలుసు కదా బ్యాక్టీరియాలో? నో మ్యామ్. తెలీదా? గ్రామ్ స్టెయినింగ్ టెక్నిక్ అంటే బ్యాక్టీరియాని స్టెయిన్ చేసి, బ్యాక్టీరియా కానీ స్టెయిన్ వచ్చిందంటే అది గ్రామ్ పాజిటివ్ అని, స్టెయిన్ కానీ రాలేదంటే అది గ్రామ్ నెగటివ్ అని డివైడ్ చేస్తాం కదా. కలర్ బట్టి డివైడ్ చేస్తాం. సో అసలు గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్ అనేది నీకు తెలుసా జ్యోతి? ఇది గుర్తులేదా? యాక్చువల్లీ స్టెయినింగ్ టెక్నిక్ అనేది ఇంకోటి ఉంది అనమాట. బ్యాక్టీరియాని బేస్డ్ ఆన్ స్టెయినింగ్ టెక్నిక్ టూ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా డివైడ్ చేసాం. ఎలాగంటే ఒక కల్చర్లో కానీ మనకి స్టెయిన్ అయోడిన్ ఇవన్నీ ఉపయోగించి స్టెయిన్ వేస్తే కొన్ని బ్యాక్టీరియా మాత్రం కలర్డ్గా వస్తుంది, కొన్ని బ్యాక్టీరియా కలర్డ్గా రాదు. ఎందుకంటే కలర్డ్గా వచ్చే బ్యాక్టీరియానన్నీ గ్రామ్ పాజిటివ్ అన్నాం, అంటే కలర్ వచ్చింది అని అర్థం. కలర్ రాని బ్యాక్టీరియానన్నింటినీ గ్రామ్ నెగటివ్ అన్నాం. సో అది ఈ టెక్నిక్ కనిపెట్టింది వచ్చి గ్రామ్ అనే అతను, కాబట్టి అది గ్రామ్ స్టెయినింగ్ అన్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ గ్రామ్ పాజిటివ్, ఈ గ్రామ్ నెగటివ్, ఈ స్టెయినింగ్ తీసుకోవడం తీసుకోకపోవడం అనేది ఏ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఉంటుంది? ఎనీవన్? ఈ స్టెయినింగ్ టెక్నిక్ అనేది దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది? సరే, నేనే చెప్తాను ఆన్సర్. దీనికి వచ్చి ఆన్సర్ వచ్చి సెల్ వాల్ అనమాట. ఇప్పుడు బ్యాక్టీరియా చుట్టూ సెల్ వాల్ ఉంటుంది కదా, ఈ సెల్ వాల్ ఉంటే అది స్టెయిన్ని ఈజీగా తీసుకోగలుగుతుంది. ఈ సెల్ వాల్ అనేది బేస్డ్ ఆన్ ఆ సెల్ వాల్ కంపోజిషన్ని బట్టి ఉంటుంది అనమాట. సెల్ వాల్ అనేది థిక్గా ఉన్నింది అనుకో స్టెయిన్ని తీసుకోదు, సెల్ వాల్ అనేది థిన్గా ఉన్నింది అనుకో స్టెయిన్ని తీసుకుంటుంది. ఓకే, సో థిక్గా ఉండే సెల్ వాల్ ఎప్పుడు స్టెయిన్ని అబ్జార్బ్ చెయ్యదు అంత ఈజీగా, దాన్ని అది చాలా హార్డ్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే అది రిపల్స్ చేసేస్తుంది స్టెయినింగ్ని, అంటే దాని లోపలికి ఏది అంత ఈజీగా తీసుకోదు అని దాని అర్థం. ఇంకొకటి గ్రామ్ నెగటివ్ వచ్చి అది దాని లోపలికి ఏదైనా తీసుకోగలదు. కాబట్టి గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్ రెండు బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఏది హైలీ డేంజరస్ అంటే, అంటే మన హ్యూమన్ బీయింగ్స్కి ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందనుకో బ్యాక్టీరియా వల్ల, ఎయిదర్ అది గ్రామ్ పాజిటివ్ అయినా అయి ఉండొచ్చు, గ్రామ్ నెగటివ్ అయినా అయి ఉండొచ్చు, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాతో మనకి డిసీజ్ వస్తే అది మనకి త్వరగా మనం సర్వైవ్ అవ్వగలం, త్వరగా మనం రికవర్ అవ్వగలం దాని నుంచి. ఎందుకంటే అది ఈజీగా యాంటీబయాటిక్స్ని కూడా అబ్జర్వ్ చేసుకొని బ్యాక్టీరియా చచ్చిపోగలదు. ఎందుకంటే డైనే స్టెయిన్నే తీసుకుందంటే ఈ యాంటీబయాటిక్స్ అవన్నీ కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఇంకా గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా ఉంది, అవేంటంటే స్టెయినింగ్నే తీసుకోలేదు అంటే మనం ఇచ్చే మెడిసిన్స్ డ్రగ్స్ కూడా వాటి మీద పెద్దగా పనిచేయవు, కాబట్టి వాటికి హైలీ రెసిస్టెంట్ ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, అది దాని అర్థం. ఓకేనా? ఓకే మ్యామ్. అర్థమైందా ఇది కాన్సెప్ట్? ఓకే, ఇప్పుడు చెప్పండి మళ్ళీ గ్రామ్ నెగటివ్ ఇంకా గ్రామ్ పాజిటివ్ లో ఏది మనకి హార్మ్ఫుల్? గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. ఎందుకంటే అది యాంటీబయాటిక్స్ ని అంత తీసుకోలేదు, ఎందుకంటే రెసిస్టెంట్ కాబట్టి అది. ఓకే, నేను కొన్ని బ్యాక్టీరియాస్ పేర్లు చెప్తాను, అవి వచ్చి ఫోటోసింథటిక్ కాదా అని చెప్పండి. ఓకేనా?
సారీ ఫోటోసింథటిక్ కాదు ఆటోట్రోపిక్ కాదా ఏది ఆటోట్రోపిక్ అని చెప్పండి నాకు ఓకేనా ఫస్ట్ వచ్చి మౌల్డ్ తర్వాత వచ్చి సింబయాటిక్ బ్యాక్టీరియా తర్వాత పాథోజెనిక్ బ్యాక్టీరియా తర్వాత కీమోసింథటిక్ బ్యాక్టీరియా ఈ నాలుగిట్లో ఏది ఆటోట్రోపిక్ మౌల్డ్ సింబయాటిక్ బ్యాక్టీరియా కీమోసింథటిక్ ఓకే రైట్ కీమోసింథటిక్ బ్యాక్టీరియా రైట్ సో కీమోసింథటిక్ బ్యాక్టీరియా వచ్చి వీటికి ఎగ్జాంపుల్ చెప్పండి మా కీమోసింథటిక్ బ్యాక్టీరియా మనం ఆల్రెడీ చూసిందే ఇందాక కీమోసింథటిక్ బ్యాక్టీరియాలో ఏంటి కొన్ని బ్యాక్టీరియా అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ని ఫిక్స్ చేస్తాయి విత్ అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ని ఉపయోగించుకొని ఏటీపీని ప్రొడ్యూస్ చేసుకొని అలా ఎనర్జీని తీసుకుంటాయి అన్నమాట దీనికి ఎగ్జాంపుల్ సో అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ ఫిక్స్ చేసే బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ ఏంటి కీమోసింథటిక్ బ్యాక్టీరియా అలాగనే ఇక్కడే వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ చెప్పండి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా సైనోబాక్టీరియా రైట్ సైనోబాక్టీరియా దానికి ఇంకో పేరేంటి ఇంకొక క్వశ్చన్ వచ్చి మనకి ఏ బ్యాక్టీరియాని కల్చర్ చేయాలంట ఏదన్నా రీసెర్చ్ బయాలజికల్ రీసెర్చ్ చేయాలంట ఒక కామన్ బ్యాక్టీరియాని వాడతాం ఏంటది బయాలజికల్ రీసెర్చ్ లో చాలా ఎక్స్టెన్సివ్ గా వాడే ఒక బ్యాక్టీరియా ఉంది మీకు ఏమైనా ఐడియా ఉందా బ్యాక్టీరియా పేరు అవి నీళ్ళల్లో కూడా ఎక్కువ ఉంటాయి ఆ బ్యాక్టీరియా ఓకే గుర్తుపెట్టుకోండి ఈ కొలై ఎస్సెరీషియా కొలై ఓకేనా ఎస్సెరీషియా కొలై బ్యాక్టీరియా ఎక్స్టెన్సివ్గా వాడతారు బయాలజికల్ రీసెర్చ్కి ఎందుకు అంటే అది ఈజీగా కల్చర్ చేయొచ్చు కాబట్టి దాని కల్చర్ అనేది అంటే అది ఈజీగా ఫిజన్ ద్వారా మల్టిప్లై అయిపోగలదు సో కాబట్టి ఎస్టెరీషియా కొలైని బయాలజికల్ రీసెర్చ్లో ఎక్స్టెన్సివ్గా వాడతారు ఓకేనా ఓకే మ్యామ్ అర్థమైంది కదా నెక్స్ట్ ఆర్గానిజమ్స్ విచ్ ఫిక్స్ ద అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ ఇన్ ద సాయిల్ ఫాల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ బ్యాక్టీరియా గ్రీన్ ఆల్గే సాయిల్ ఫంగై అండ్ మోసస్ ఆర్గానిజమ్స్ విచ్ ఫిక్స్ ద అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ ఇన్ ద సాయిల్ విల్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ మోసస్ ఫంగై గ్రీన్ ఆల్గే బ్యాక్టీరియా మ్యామ్ మీరు అడిగిన ఒకే క్వశ్చన్ టూ టైప్స్ లో కదా సో ఒకటే ఆన్సర్ ఒకటే ఆన్సర్ నేను రెండు రకాలుగా అడిగా ఎందుకంటే బ్యాక్టీరియా అనేది రేపు కూడా కొంచెం ఎక్స్టెన్సివ్ గానే చెప్పాలి బ్యాక్టీరియా గురించి ఇంకా చాలా ఉంది నీట్ బేసిస్ లో ఇది ఓన్లీ మనం ఎన్సీఆర్టీ బేసిస్ లో చూసాము నీట్ బేసిస్ లో ఇంకా ఎక్స్టెన్సివ్ గా అందుకే మిమ్మల్ని క్వశ్చన్ ముందుగా క్వశ్చన్స్ కి ప్రిపేర్ చేస్తున్నాం విచ్ టైప్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ ఫౌండ్ ఇన్ బ్యాక్టీరియా సరే దానికి ఆప్షన్స్ చెప్తాను సర్క్యులర్ ఫ్రీ డిఎన్ఏ అంటే సర్కిల్ గా ఉండి ఫ్రీగా ఉండే డిఎన్ఏ ఉందా మెంబ్రేన్ బౌండెడ్ డిఎన్ఏ స్ట్రైట్ డిఎన్ఏ హెలికల్ డిఎన్ఏ బ్యాక్టీరియాలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సర్కులర్ సర్కులర్ డిఎన్ఏ అదే ప్రోకారియోటిక్ కి యూకారియోటిక్ కి డిఫరెన్స్
ప్రొకారియోటిక్ లో ఏంటంటే మనకి న్యూక్లియస్ లేదు. న్యూక్లియస్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక సర్క్యులర్ డిఎన్ఏ అంతే, ఫ్రీ డిఎన్ఏ. కానీ మనం యూకారియోటిక్ లో తీసుకుంటే డిఎన్ఏ అంతా హెలికల్ గా ఉంటుంది, ప్లస్ చాలా ఎన్ నెంబర్ ఆఫ్ డిఎన్ఏస్ ఉంటాయి. ఆ డిఎన్ఏ కూడా క్రోమోజోమ్ లోపల ఉంటుంది. కానీ బ్యాక్టీరియాలోకి వస్తే క్రోమోజోమ్ అన్న మాటే రాదు మనకి. ఇంకో క్వశ్చన్, బ్యాక్టీరియాలో సెల్ ఆర్గనల్స్ ఉంటాయా ఉండవా? సారీ, సెల్ బౌండెడ్ మెంబ్రేన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయా ఉండవా? నో మ్యామ్, ఉండవు. రైట్, అదే యూకారియోటిక్. యూకారియోటిక్ కి ప్రోకారియోటిక్ కి డిఫరెన్స్ అదే. మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం, గోల్గి కాంప్లెక్స్, ఇంకా ఇంకేమున్నాయి, క్లోరోప్లాస్ట్, పెరాక్సిజోమ్స్, ఇవేవి ఉండవు. న్యూక్లియస్ కూడా ఉండదు దాంట్లో. సో బ్యాక్టీరియాలో, ఇంకా బ్యాక్టీరియా అంటేనే ప్రోకారియోటిక్, సో వీటిల్లో ఇంకేమీ ఉండవు కాబట్టి. అండ్ ఒకటి మాత్రం కామన్ గా ఉంటుంది, ఏంటది? యూకారియోటిక్ కి ప్రోకారియోటిక్ కి ఒక సెల్ ఆర్గనల్ మాత్రం కామన్ గా ఉంటుంది. అవి చిన్న చిన్న గ్రాన్యూల్స్ లా ఉంటాయి. ఇవే నీట్ క్వశ్చన్స్ అంటే ఇలానే ఉంటాయి. అవే ఉంటాయి. అంటే మనకి బ్యాక్టీరియాలో కూడా, ప్రోకారియోటిక్ లో కూడా రైబోసోమ్స్ ఉంటాయి, యూకారియోటిక్ లో కూడా రైబోసోమ్స్ అనే కామన్ గా ఉంటాయి ఇవి రెండిట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని చెప్పాను అనుకోండి మీకు, ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది ప్రోకారియోటిక్ లో ఉండదు, యూకారియోటిక్ లో మాత్రమే ఉంటుంది. ఇంకా గోల్గి ఆపరేటర్స్ ఇవన్నీ ప్రోకారియోటిక్, కానీ రైబోసోమ్స్ అని వచ్చిందంటే మాత్రం ప్రోకారియోటిక్ లో కూడా ఉంటాయి రైబోసోమ్స్. ఓకే, రైబోసోమ్స్ యొక్క పని ఏంటి? ప్రోటీన్ ని సింథసిస్ చేస్తుంది. ఓకే, అంటే బ్యాక్టీరియాలో కూడా ప్రోటీన్ అవసరం కదా, సో కాబట్టి రైబోసోమ్స్ అనేది చాలా ఎసెన్షియల్. ఇంకోటి ఏంటంటే, ఏ టైప్ ఆఫ్ రైబోసోమ్స్ ఉంటాయి? ఇప్పుడు ఇక్కడ దాకా రైబోసోమ్స్ ఉంటాయని తెలుసుకోవడం బేసిక్, ఏ టైప్ ఆఫ్ రైబోసోమ్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం నీట్. రెండు ఉంటాయి. సో వెన్ ఇట్ కమ్ యూకారియోటిక్ లో 80S ఉంటాయి, 70S ఉంటాయి. అదే ప్రోకారియోటిక్ లో అయితే 30S. ప్రోకే అంటే 80S 70S కరెక్ట్ అని చెప్పింది మా. యూకారియోటిక్ లో ఈ 80S 70S లో ఏది ఉంటుంది ప్రోకారియోటిక్ లో? సెవెంటీఎస్ ఉంటుంది. ఓకేనా? హలో మ్యామ్, డిఫరెంట్ మ్యామ్, మీరు చెప్పగలరా? 80